అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మానసా శేఖర్. ఎలా రాయాలి, ఏది రాస్తే బాగుంటుంది, ఎంత రాస్తే ఎక్కువ మార్క్స్ వేస్తారు, ఈజీగా ఎలా రాయాలి, అసలు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. మెయిన్గా నేను చెప్పేది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి. అంటే సాంస్క్రిట్కి సంబంధించి ఇప్పటివరకు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాం, అవి చూసుకుంటే సరిపోతుంది. వాటితో పాటు ఎగ్జామ్ ఎలా రాస్తే బాగుంటుందో ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోలో నేను క్వశ్చన్ పేపర్ ఒకటి అప్లోడ్ చేస్తున్నాను, అది చూస్తే పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఆ మోడల్ పేపర్ వైజ్ 7th, 8th, 9th రోమన్స్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్స్ 7th రోమన్లో రెండు ఇస్తారు, ఒకటి రాయాలి. ఆ రెండింటిలో ఇందుమతి స్వయంవరం చాలా ఈజీగా ఉంటుంది. ఒక చిన్న మాట, మీరు ఎప్పుడు కూడా ఎస్ఏ క్వశ్చన్స్ చదివేటప్పుడు కానీ, లేదా ఏ లెసన్ నుంచైనా స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఎస్ఏ క్వశ్చన్స్ వాటితో పాటు సాంస్క్రిట్ క్వశ్చన్ ఆన్సర్స్, వాటితో పాటే ఉంటే శ్లోకాలు లేదా అనువాదాలు, అంటే ఆ లెసన్కి సంబంధించి ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసేయండి చదివేటప్పుడు. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అది ఎలాగంటే, ఇప్పుడు 7th రోమన్లో ఇందుమతి స్వయంవరం ఎస్ఏ రాస్తారు, 8th రోమన్ వచ్చేటప్పటికి గంగా అవతరణం ఎస్ఏ ఈజీగా ఉంటుంది, 9th రోమన్ వచ్చేటప్పటికి చారుదత్త చరితం ఈజీగా ఉంటుంది. ఈ 3 రోమన్స్ కంప్లీట్ చేస్తారు 7th, 8th, 9th. నెక్స్ట్ 10th రోమన్ వచ్చేటప్పటికి సాంస్క్రిట్ క్వశ్చన్ ఆన్సర్స్. ఈ 10th రోమన్ సాంస్క్రిట్ క్వశ్చన్ ఆన్సర్స్ నెక్స్ట్ రాస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు క్వశ్చన్ ఆన్సర్స్ చదివేటప్పుడే, అంటే ఎస్ఏ క్వశ్చన్స్ చదివేటప్పుడే సాంస్క్రిట్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చదివి ఉంటారు కాబట్టి ఈజీగా రాసేయగలుగుతారు. నెక్స్ట్ వాటికి సంబంధించిన సందర్భాలు ఉంటాయి 11th రోమన్లో, అవి రాయండి. ఇవి అయిపోయిన తర్వాత, అంటే 7, 8, 9, 10, 11 ఈ 5 రోమన్స్ అయిపోయిన తర్వాత పేపర్ స్టార్టింగ్లో 1st రోమన్కి వెళ్ళండి. 1st రోమన్లో ఏముంటుంది, 4 శ్లోకాలు ఇస్తారు, 2 రాయాలి. కాబట్టి ఇవి ఇందుమతి స్వయంవరానికి సంబంధించినవి అయితే ఈజీగా ఉంటాయి. లెసన్ మొత్తం మీద 6 శ్లోకాలు ఉన్నాయి. చదివేటప్పుడు 6 శ్లోకాలు, వాటి ప్రతిపదార్థాలు కానివ్వండి, భావాలు కూడా చదువుకోండి. ఎందుకంటే అటు అనువాదాలు కూడా ఉపయోగపడతాయి కాబట్టి. ఇందుమతి స్వయంవరంలో 4 శ్లోకాల్లో కనీసం 2 ఉంటాయి కాబట్టి 6 శ్లోకాలు ఖచ్చితంగా చదువుకుంటే మంచిది. 7, 8, 9, 10, 11 ఈ రోమన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 2nd రోమన్ చూడండి. 2nd రోమన్లో ఏమున్నాయి, శబ్దాలు ఉన్నాయి. శబ్దాలు 4 ఇస్తారు, 2 రాయాలి. ఈ శబ్దాలు ఏవి ఈజీగా ఉన్నాయి, ఏవి చదవాలి అనేది నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కనబడకపోతే నేను వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఆ శబ్దాలు చదివితే సరిపోతుంది, ఎలా రాయాలో ఈజీ మెథడ్లో కూడా చెప్పున్నా కాబట్టి ఒకసారి చూసుకోండి. 3rd రోమన్ వచ్చేటప్పటికి ధాతువులు. ధాతువులు కూడా మనం ఎప్పట్లాగానే 4 ప్యాటర్న్స్ చదువుకుంటాం, ఆ 4 ప్యాటర్న్స్ అప్లై చేసి రాస్తూ ఉంటాం కాబట్టి అలా చదువుకుంటే సరిపోతుంది. 1st, 2nd, 3rd తర్వాత 4th రోమన్కి రండి. 4th రోమన్లో సందులు. సందులు ఎప్పుడు కూడా విడదీసిస్తారు, మనం వాటిని కలిపి రాయాలి. ఇలా విడదీసిచ్చినప్పుడు, కలిపి రాసేటప్పుడు కానీ కొంచెం ఎక్కడ సంధి జరిగింది, ఆ పదం ఏ విధంగా మార్పు చెందుతుంది, అది ఏ సంధి అనేది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా చదువుకోండి. సందులు వచ్చేటప్పటికి మనం విసర్గ సంధి, ఇలా వీడియోలు కూడా నేను పెట్టున్నాను సందులు, అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. నెక్స్ట్ రోమన్ సమాసాలు. సమాసాల్లో కూడా ఈజీగా ఉన్నవేవో మనం చెప్పుకున్నాం, అవ్యయభవ సమాసం ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. సమాసం రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆ పదానికి అర్థం తెలుసుకొని చదవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఆ పదానికి అర్థం తెలుసుకొని చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది, తొందరగా మర్చిపోరు. 6th రోమన్ వచ్చేటప్పటికి అనువాదాలు 4 ఇస్తారు, 2 రాయాలి. కనీసం ఇందుమతి స్వయంవరం నుంచి 1, చారుదత్త చరితం నుంచి 1 వచ్చేలా ఉంటుంది కాబట్టి ఆ 2 లెసన్స్ చూసుకుంటే మనకు సరిపోతుంది. అనువాదాలు కూడా అర్థం చేసుకుంటూ చదివితే మనం రాయగలుగుతాం.
కాబట్టి అవి కూడా రాయడానికే ప్రయత్నించండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ మొత్తం ఆ ప్రశ్నలన్నీ ఒకసారిగా చూసి నాకు ఇది రాలేదు అది రాలేదు అని టెన్షన్ పడే కంటే మీకు ఏది బాగా వచ్చో దాంతో స్టార్ట్ చేయండి, రానిది వదిలేసేయండి, వచ్చింది మొత్తం రాసరండి, సరిపోతుంది. ఎస్సే క్వశ్చన్స్ రాసేటప్పుడు ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి, కవి వరకు ఒక పారాగ్రాఫ్ వైజ్, అంటే కవి పేరు, గ్రంథాలు, ఇతర రచనలు, అనువాదాలు అయితే అనువాదాలు, ఇవన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ ఇస్తూ కొటేషన్స్లో కవి గురించి మొత్తం క్లియర్గా ఒక పారాగ్రాఫ్ వైజ్ రాయండి, లేదా స్టెప్ బై స్టెప్ అంటే ఒక లైన్ టు లైన్ రాయండి. అయిపోయిన తర్వాత ఎస్సే క్వశ్చన్స్ వచ్చేటప్పటికి పారాగ్రాఫ్ వైజే రాస్తూ ఉండండి. చాలామంది ఏం చేస్తారంటే ఒక పేరా స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు కూడా అదే పేరా కంటిన్యూ అవుతూ ఉంటుంది, అది కరెక్ట్ మెథడ్ అయితే కాదు. కాబట్టి రెండు మూడు పారాగ్రాఫ్లాగా మెయింటైన్ చేస్తూ రాసుకోండి ఎస్సే క్వశ్చన్స్. అంతేకాకుండా ఎస్సే క్వశ్చన్స్లో మధ్యలో క్యారెక్టర్స్ నేమ్స్ వస్తాయి, ఆ నేమ్స్ ఎక్కడైతే వచ్చాయో అవి కొటేషన్స్ పెట్టండి, అండర్లైన్ చేయండి, చూడటానికి కూడా బాగుంటుంది. సపోజ్ ఇందుమతి స్వయంవరం మీరు ఎస్సే క్వశ్చన్ రాస్తున్నారనుకోండి, మధ్యలో మీరు శ్లోకాలు చదువున్నారు కదా, ఆరు ఆరులో ఏవైనా రెండు శ్లోకాలు ఇక్కడ కూడా రాయండి, అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు. సందర్భ వాక్యాలు కూడా ఒక రెండన్నా యాడ్ చేయండి సిచ్యువేషన్కి తగ్గట్టు, చూడటానికి కూడా బాగుంటుంది, మార్క్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్సే క్వశ్చన్స్ అలా రాస్తారు. సందర్భాలు ఎప్పుడు కూడా క్వశ్చన్ చూడగానే సందర్భం అంటే భావం అంతా గుర్తుకు రావాలి, అది ఎలా ఏంటి అనేది నేను సందర్భాలు కూడా పెట్టున్నాను, ఆ వీడియో కూడా ఒకసారి చూసుకోండి. చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మీరు సందులు కొన్ని పెట్టారు, ధాతువులు కొన్ని పెట్టారు, ఎస్సే క్వశ్చన్స్ కొన్ని పెట్టారు కదా, ఇవి చదివితే చాలా మాకు ఇంకేం అవసరం లేదా అంటున్నారు. డ్యామ్ షూర్గా అవి చదివితే సరిపోతాయి, ఎందుకంటే మనకి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే సెకండ్ సెమ్ స్టార్ట్ అయిపోయింది, సిలబస్ మారింది, మారిన సిలబస్ మనకి తెలిసి బుక్ వచ్చేటప్పటికి లేట్ అయింది, ఇవన్నీ జరిగేటప్పటికి సెకండ్ సెమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఉన్న తక్కువ టైంలో ఉన్న తక్కువ పీరియడ్లో ఇవి చదువుకుంటే సరిపోతుంది, మీకు మంచి మార్క్సే వస్తాయి. కాబట్టి ప్రీవియస్ వీడియోలన్నీ ఒకసారి చూడండి, వినండి, మీకు అర్థమవుతుంది లెసన్స్ అన్నీ కూడా. ఎప్పుడు కూడా మీరు వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ అందులో ఉండే క్యారెక్టర్స్ కానీ ఎవరెవరితో ఏమన్నారని మెయిన్ పాయింట్స్ కానీ రఫ్ బుక్ వైజ్ రాసుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ఒకసారి అది చూస్తే మీకు ఆ స్టోరీ మొత్తం రివైజ్ అవుతుంది, కాబట్టి ఈజీగా చదువుకుంటారు.